ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में यह वार ग्रहफल अंशा की स्वागत नवंबर 8వ तेदी ना नवंबर 14వ तेदी वरकू मेषादि द्वादश राशि वारी कल शुभाशुभ फलता मुझे नेटि पंचांग स्वस्ति श्री शारवरनाम संवत्सरम दक्षिणायनम शरद ऋतु निज आश्वीज मासम बहुलपक्षम तिथि अष्टमी अष्टमी की अधिपति महेशुड़ ధర్మబద్ధంగా ఏవైనా కార్యక్రమాలను నడిపించుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితి దస్తావేజుల్ని రాయించుకోవడానికి వాణిజ్యానికి సంబంధించిన వస్తువుల్ని కొనుక్కోవడానికి అలాగే పొలానికి సంబంధించిన మరమ్మత్తుల్ని కూడా చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితి అష్టమి కష్టాలను తెచ్చిపెడుతుందనే మాట సరికాదు నేటి నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం శత్రువులతో మొట్టమొదటిసారిగా మిత్రపూర్వకంగా మాట్లాడడం కోసమని పరిచయాన్ని కలుపుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఆశ్లేష ఏదైనా ఒక ఉపదేశాన్ని గురువు దగ్గర తీసుకుని ఉన్నట్లయితే ఆ ఉపదిష్టమైనటువంటి మంత్రాన్ని బాగా మననం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రంగా ఆశ్లేషని చెప్తారు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతులు ఉన్నాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారు బుధ దశకి చెందినవారు అవుతారు క్రమంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూద్దాం ముందుగా మేష రాశి ఈ వారం మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు శుభకార్యాల నిమిత్తం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది వృత్తి చేసేటటువంటి వారికి శారీరకమైనటువంటి అలసట గోచరిస్తుంది వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారం ఎగుడు దిగుడులుగా ఒడిదుడుకులుగా కనిపించవచ్చు ఆయన విజయం మాత్రం వీరిదే ఉద్యోగస్తులకు విశ్రాంతి తీసుకుందాం అనే ఆలోచన కలగచ్చు పారిశ్రామిక రంగానికి చెందిన వారికి ఉత్సాహంగా ఉంటుంది ఈ వారమంతా కార్మిక రంగానికి చెందినటువంటి వారు అనేకమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోగలుగుతారు ఏదైనా మరో సంస్థని ప్రారంభించాలనే ఆలోచనకి కూడా వస్తారు ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారస్తులకు భాగస్వాములతో చిన్నమైనటువంటి పరపంచాలు ఏర్పడే అవకాశం ఉంది నిదానించి మాట్లాడుకోవడం అవసరం మహిళలకు దూరపార ప్రయాణాలను చేయవలసి ఉంటుంది అవసరమైతేనే చేయడం చాలాసార్లు ముఖ్యం వృత్తి చేసేటటువంటి వారికి పుష్కలంగా ఆదాయం లభిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వారికి సరుకు బాగా అమ్ముడయ్యేటటువంటి అవకాశం ఉంది వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి ధన నష్టం అంటే వ్యాపార క్షేత్రాన్ని బాగు చేసుకోవడం కోసం అయ్యే అవకాశం కనిపిస్తుంది రుణాన్ని మాత్రం తీసుకోకుండా ఉండడం మంచిది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి హెచ్చుగా ఉంటుంది బాధ్యతతో అంకిత భావంతో పని చేసుకోవడం ఎంతైనా అవసరం ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు మొగమాటంతో తమ లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయరు అది సరికాదు వృత్తి చేసేటటువంటి వారికి చేతినిండా పని ఉంటుంది కానీ కార్య భారం కారణంగా సకాలంలో వస్తువుల్ని అందించలేకపోవచ్చు వ్యాపారం చేసేటటువంటి వారికి రుణాన్ని చేసి వ్యాపారాన్ని పెంచుకుందామనే ఊహ వస్తుంది అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ఉంటాయి కానీ తోటి ఉద్యోగులతో చిన్న అసహన భావం ఉండవచ్చు పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపారాన్ని విస్తరింప చేయాలనే ఆలోచనని తాత్కాలికంగా విరమించుకోవచ్చు కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పదగ్గ కష్టనిష్ఠురాలు ఈ వారంలో ఏమీ లేవు ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు ఉండే తొందరపాటు తనం గోచరించే అవకాశం ఉంది వృత్తి చేసేటటువంటి వారు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం వ్యాపారస్తులు భాగస్వాములని మార్చడం కాని ఉద్యోగుల్ని తొలగించడం కాని చేయకపోవడం మంచిది పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచనకు వస్తారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు మరో ప్రదేశాలకు కూడా వెళ్లి విశేషమైనటువంటి సంపాదన కోసం ప్రయత్నిస్తారు
ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు ఎక్కువగా హామీలని గుప్పిస్తూ ఉంటారు. అవి చేయలేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తప్పక తమకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ఇతరులని కూడా తీసుకుని అపనిందకి గురయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేసేటటువంటి వారికి చేతి నిండుగా పని ఉంటుంది, తప్పక ఆదాయ లాభం కూడా ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారు వాగ్దానాలను చేయడం ఏమాత్రం సరి కాదు. పారిశ్రామిక రంగానికి చెందిన వారు తమ వద్ద వచ్చేటటువంటి సహాయకులు సకాలానికి రానటువంటి కారణంగా అనుకున్న సమయానికి వస్తువుల్ని ఉత్పత్తి చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ కనిపిస్తారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకు విపరీతమైనటువంటి శ్రమ అయిన కారణంగా కండ్లకి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా టైలరింగ్ పనిచేసేటటువంటి వారికి శిరోవ్యాధికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చేసే విశేష ప్రయత్నాలు తప్పక సఫలమయ్యే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి భూముల్ని అమ్మాలనే ఆలోచన వ్యవసాయదారులకి రానే కూడదు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకుని తీరాలి. కర్తవ్య నిర్వహణలో ఏ విధమైన లోపము లేకుండా చూసుకోగలగాలి వ్యాపారస్తులు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు అంకిత భావంతో సమయ పాలన చేస్తూ ఉద్యోగాన్ని నిర్వహించుకోగలగాలి. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారికి ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందిన వారికి అనవసరమైన ఆలోచనల్ని ఇతరులు చెప్తూ ఉండొచ్చు. మహిళలు వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి మాటలతో ఈ వారమంతా ఒత్తిడితో ఉంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు కుటుంబంలో ప్రత్యేకంగా ఒక వ్యాపార సంస్థని ప్రారంభించాలి అనుకుంటారు. వృత్తి చేసేటటువంటి వారు తగినటువంటి సహాయ సహకారాలు లేనటువంటి కారణంగా స్తబ్దతతో ఉండొచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారికి ఆదాయ మార్గాలు బాగా పెంపొందే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అధికారుల ప్రశంసలతో పాటు తోటి ఉద్యోగుల సహకారం బాగా కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమీ లేనే లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ముందు ప్రణాళికలన్నింటినీ వేసుకుంటూ కనిపిస్తారు. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు గట్టి పట్టుదలతో ఉండొచ్చు. వృత్తి చేసేటటువంటి వారు తమ వద్ద ఉన్న సరుకుని తప్పక పంపించేయాలనే ఆలోచనలో దృఢంగా ఉంటారు. వ్యాపారం చేస్తున్నటువంటి వారు పాత బాకీలను వసూలు చేసుకోవడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగస్తులు ఏ విధమైనటువంటి పని విషయమైనప్పటికీ కూడా ముందు ముందుకు దూకి పూర్తి చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి వస్తు పరికరాల్ని దిగుమతి చేసుకోవాలి అనుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఈ వారంలో ఏమీ లేనే లేవు. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార విస్తరణ కోసం విశేష ప్రయత్నాలు చేస్తారు. మహిళలు ఆ వ్యాపార విస్తరణ కోసం విశేషమైనటువంటి సహకారాన్ని అందిస్తారు తమ భర్తలకి. ఉద్యోగస్తులకి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమాత్రమూ ఉండనే ఉండవు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమలో కొత్త మెళకువల కోసమని ఇతర ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అనుభవజ్ఞులతో సంప్రదించి పనుల్ని చేయాలి అనే నిశ్చయానికి వస్తారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలో తీవ్రమైనటువంటి ఆవేశం కనిపించవచ్చు. వృత్తి చేసేటటువంటి వారిలో తాత్కాలిక నిరుత్సాహం గోచరించవచ్చు. వ్యాపారస్తులకి పాత బకాయిలు వసూలు కానటువంటి కారణంగా కొద్ది అసహన భావం గోచరించవచ్చు.
ఉద్యోగులకు ఎంత చేసినప్పటికీ కూడా పైవారు ఆదరించడం లేదనేటటువంటి దిగులు కొంతగా కనిపించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి వేరే పరిశ్రమని పెడితే ఎలా ఉంటుందనే ఊహ తాత్కాలికంగా కలగచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దంపతుల్లో ఎవరో ఒకరికి తాత్కాలిక అనారోగ్య భావన ఉంది. మహిళల్లో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా సంతానంలో విద్యా ప్రమాణాలు సరిగా లేవనే మానసికమైనటువంటి దిగులు గోచరించవచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా పుష్కలంగా చేతి నిండుగా ఆదాయం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడి పెట్టేందుకు తగిన సొమ్ము వెంటనే లభించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారిలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.